బాగానే తెలిసిన విషయం అది. ఆవిడ అక్కడ చంద్రబాబు గారు అక్కడ కూర్చుని ఏదో స్టోరీ చెప్తుంటారు. ఆయన ఓడిపోయి ఉన్నారు కదా, తట్టుకోలేకపోతున్నారు. ఎన్ని పథకాలు ఎన్ని పెడుతుంటే ఆయన తట్టుకోలేకపోతున్నారు అంతే, ఇంకేం లేదు. అక్కడ ఆయన అంటుంటారమ్మా, ఆయన ఉన్నప్పుడు అన్నీ జరిగినాయి, ఇప్పుడు లేదు కదా, ఇంకా చాలా వరకు తగ్గింది. ఈ కోర్టు వాళ్ళని న్యాయస్థానం చూసుకుంటుంది, మనం ఏం చెప్తాం ఎలా చెప్పగలం చెప్పలేము. వస్తుంది, తొందరపడకూడదు, నిదానంగా. ఎక్కింది కూడా ఒక సంవత్సరం కదా అయింది, సంవత్సరం చిల్లర అయింది. అభివృద్ధి జరుగుతుంది కదా, ఏ సీఎంలో అలా చేయలే, ఏ రాష్ట్రం లేదు ఇలాగా, ఈ రాష్ట్రంలో చేస్తున్నారు ఆయన. అది చేసేదానికి ఆయన ఏడుపు ఎక్కువైపోయింది చంద్రబాబు గారికి, అది తట్టుకోలేకపోతున్నారు ఆయన. అది ఆయన గెలవమనండి ముందు, ఆయన ఒక పిచ్చి మహారాజు, ఆయన ఏమాడతా ఆయనకే తెలియదు. జగన్ గారి పాలన అంటే మూడు రాజధానుల గురించే కొద్దిగా ఇబ్బంది, కానీ మిగతా అయితే మొత్తం బాగానే ఉంది. ఆర్టీసీ వాళ్ళకి కానీ లేదా వీళ్ళకి కానీ, రైతు వారికి కానీ, డోక్రా వాళ్ళకి కానీ, మిగతా కులాలు ఎవరికైనా బాగానే ఉంది. అది ప్రభుత్వం ఏం చేసేది, జగన్ గారు ఎక్కడో కూర్చున్న ఆయన ఏం చేస్తారు ఇప్పుడు? ఎవరో చేసిన దానికి మన ప్రభుత్వం ఏం చేసిద్ది? మనిషి ఎవరి ఎవరు పాలన చేసినా కానీ అది జరిగే జరుగుతూనే ఉంటుంది. ఆ కంట్రోల్ ఎప్పుడు వచ్చింది అంటే జనాల్లో మార్పు వచ్చినప్పుడు వచ్చింది. ఇప్పుడులో అది మార్పు ఎక్కడైనా జరుగుతూనే ఉంటాయి, ఏ ప్రభుత్వంలో అయినా ఇవి జరుగుతూనే ఉంటాయి. ఇవాళ కొత్త ఏం కాదు, ఇది చాలా వరకు తగ్గింది, చాలా వరకు తగ్గింది. అది చట్టం తన పని తను చేసుకుపోద్ది, అది మనం ఏం చెప్పలేము దాని గురించి. అది చట్ట ప్రకారంగా జరగాల్సిందే, కానీ మా ఎవరి చేతుల్లో లేదు. అది అభివృద్ధి జరిగిందంటే జరుగుతూనే, అభివృద్ధి జరుగుతూనే ఉంది. కాకపోతే ఈ మూడు రాజధానుల గురించి కొద్దిగా ఇబ్బంది అవుతుంది, మిగతా మొత్తం బాగానే ఉంది. రఘురాజ రాజకృష్ణరాజు గారు అయ్యి నోటు మాటలే కానీ అవి చేతల్లో ఏం లేదు. ఏదైనా మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా చూడాలి, వేచి చూడాలి. ఇప్పుడు కొంతవరకు మనం అభివృద్ధి చూస్తున్నాము, ఇంకా వేచి చూస్తే ఇంకా ఏం జరిగిద్దో తెలుస్తూ ఉంటుంది. మనం అభివృద్ధి పథకాలు అయితే మాకు అందలేదు, ఆటో పెడతాం పెట్టాము మాకు అందల. నెక్స్ట్ పెట్టుకోమన్నారు కదా 10,000కి, అది అందలే మాకు. మరి అన్నీ పెరిగిపోయినాయి కదా, నూనె రేట్లు, ఇప్పుడు గ్యాస్ రేటు పెంచారు, 7 రూపాయలు పెంచారు. మరి అంతేగా కిందటిదే బాగున్నట్టుంది మాకైతే. అంకే బాగానే ఉండమ్మా, అంకే బాగానే ఉంది తల్లి, అందరూ బాగానే చేస్తున్నాడు, బాగానే ఉంది. ఆడవాళ్ళకి డబ్బులు బాగానే ఇస్తున్నాడు, పిల్లలకి చదువులు బాగానే చెప్పిస్తున్నాడు, లేని వాళ్ళకి బాగానే చేస్తున్నాడమ్మా, అంత బాగానే చేస్తున్నాడమ్మా. ఆయన చంద్రబాబు నాయుడు చేయలేట, 36 సంవత్సరాల ఎందుకు? ఆడేదో మాయమాటలు చెప్పి ఏ పెత్తాక చేస్తున్నాడు అంతేగాని, జగన్ గారు బాగానే చేస్తున్నాడమ్మా. ఆయన మట్టికి పొరపాటు లేదు, అది జగనే వస్తాడు. ఎందుకంటే ఆడవాళ్ళకి ఆయన ఇంత ఒక చెల్లిలాగా అక్క చెల్లిలాగా చూసుకుంటాడు, అందరికీ డబ్బులు వేస్తున్నాడు, చక్కగా చూస్తున్నాడు, అది పిల్లలకు చదువులు చెప్తున్నాడు, లేని వాళ్ళకి పెడుతున్నాడు. అది చంద్రబాబు నాయుడు అటు పెట్టల. అది నా పేరు జాన్ డేవిడ్, ఫోన్ నెంబర్ ఏమన్నా ఇస్తా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.